ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓ రకంగా పెద్ద యుద్దమే జరుగుతోంది ఒకవైపు ఒకరు పోస్టులు పెడుతూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను నెటిజన్లకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా సోషల్ మీడియాలో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా జగన్ టార్గెట్ గా వేసిన ఓ ప్లాన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు బయటపెట్టారు అసలు విషయం ఏంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపడతారు వైసీపీ బయటపెట్టిన టీడీపీ సోషల్ మీడియా కుట్ర వారి మాటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ద్వారా కాపులను తిట్టించి ఆ కంపును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేది టీడీపీ ఎల్లో మీడియా ఎత్తుగడ ఇందులో భాగంగా సోషల్ మీడియాలో పచ్చ పెయిడ్ బ్యాచ్ తో పాటు ఎల్లో మీడియా సిద్దమైంది అయితే వ్యవహారాన్ని పసిగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేశారు నంద్యాల కాకినాడ ఎన్నికలు పూర్తి కాగానే టీడీపీ ఎత్తుగడ వేసిందంటే అత్యంత సమీపంలో గుంటూరు విశాఖపట్నం ఎన్నికలు కూడా రాబోతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చ మాఫియా చిచ్చు పెట్టింది ఇప్పుడు రెడ్డి వర్సెస్ కాపు సామాజిక వర్గం మీద కూడా ప్లాన్ సిద్ధం చేసింది ఇప్పటికే కొన్ని వందల ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ అయి ఉండవచ్చని అనుమానం పచ్చ బ్యాచ్ అసలు ప్లాన్ ఇదే ఒక కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ వీర విధేయుడితో పాటు కాపు రెడ్డి పేర్లతో ఒక పది ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు కాపు సామాజిక వర్గం పేరుతో క్రియేట్ చేసిన అకౌంట్లు ఒరిజినల్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని ఫ్రెండ్స్ గా చేసుకుంటారు రెడ్డి పేరుతో రెడ్లని చేర్చుకుంటారు వాళ్లే పోస్ట్ పెట్టి వాళ్లే ట్యాగ్ చేసి లేక చాటింగ్ లో పిలిచి గొడవలు పెడతారు ఇలాంటి వాళ్లు కనీసం పది మంది ఉంటారు ఇలాంటి ఎత్తుగడలు తెలియని నిజమైన రెడ్లు కాపులు బూతులు తిట్టుకుంటారు అలా రెడ్లు కాపుల మధ్య అగాధం సృష్టించే ప్లాన్ సిద్ధమైందని వైసీపీ అభిమానులు అనుమానిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి